We have got many offenses. Many of us are doing, no? And what are these? నాకేం తెలుసు అంటే చాలామంది కూడా మనందరం కూడా చాలా అపరాధాలు చేస్తున్నాం, అవునా? ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రభుపాద్ రిగార్డింగ్ దిస్ ఐ జస్ట్ రిపీట్ ప్రభుపాద్ ఏం సూచనలు ఇచ్చారు దీని గురించి నేను ఇప్పుడు మీకు సింపుల్గా ప్రభుపాద్ ఏదైతే చెప్పారో దాన్ని రిపీట్ చేస్తాను. బుక్ హౌ టు చాన్ హరి కృష్ణ దిస్ బుక్ మేబీ మోర్ దెన్ 1000 పేజెస్ ఇస్ కాల్ ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఏ విధంగా జపించాలి అని ఉంది. ఇది దాదాపుగా 1000 పేజీలు ఉంటుంది. హరినామామృతం, ఆ పుస్తకం పేరు హరినామామృతం. మీకు తెలుసా ప్రభుపాద్ చెప్పారు ముందుగా ఈ 10 అపరాధాలని మనము చేయకుండా ఉండాలి, దాంతోపాటు ఇంకొక అపరాధము ఉంది అది కూడా చేయకుండా ఉండాలి. పద్మ పురాణం ఆర్ విష్ణు పురాణం దే ఫస్ట్ వన్ హ్యాస్ గాట్ ఆల్సో 6 ఆఫెన్సెస్. సమ్ పద్మ పురాణంలో ఇంకోటి చెప్పబడింది, దాంట్లో 6 అపరాధాలు ఉన్నాయి అవి కూడా చేయకుండా ఉండాలి. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ మోర్ ఆర్ లెస్ డూయింగ్ దిస్ థింగ్ ఐ అండర్స్టాండ్. చాలాసార్లు దాదాపుగా అందరం కూడా ఈ అపరాధాలన్నింటినీ కూడా చేస్తున్నాము నాకు తెలిసినంతవరకు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ వీ కెనాట్ గెట్ టేస్ట్. ఎప్పటి వరకైతే ఈ అపరాధాలు చేస్తుంటామో మనకు హరినామంలో ఆనందము రుచి రాదు. దీంతోపాటు మనకు ఇంకా వేరే దాంట్లో టేస్ట్ ఉంది, రుచి అనేది వేరే దాంట్లో ఉంది. ఆల్ దిస్ థింగ్ కాన్సెప్ట్ ది మూమెంట్ యు చాంట్ హరి కృష్ణ ప్యూర్లీ చాంట్ యు మస్ట్ అచీవ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. కానీ ఏ క్షణంలో అయితే నువ్వు చాలా శుద్ధంగా హరినామాన్ని చేస్తావో, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తావో, మన యొక్క అన్ని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఖచ్చితంగా. దిస్ ఇస్ వాట్ ఐ నో ఇస్ ఆల్ ఆస్ అది నాకు తెలుసు. స్పిరిచువల్ థెన్ కమ్ ఫ్రమ్ చాంటింగ్. మొత్తం ఆధ్యాత్మిక యొక్క శక్తి, మనకు శక్తి రావాలి భక్తిలో అంటే అదంతా కూడా కేవలం హరినామం జపంతోనే వస్తుంది. ప్రభుపాద్ చెప్పేవారు మీరు జపం చేయండి, ఎట్లా పైన పెదవి కింద పెదవి రెండు కూడా కదలాలి. దాంతోపాటు నాలుక కూడా కదలాలి, మరియు మన యొక్క కాన్సన్ట్రేషన్, మన యొక్క మనస్సు అంతా కూడా ఏదైతే మనము జపిస్తున్నామో హరే కృష్ణ మంత్రము ఆ యొక్క ధ్వని పైనే కేంద్రీకరించాలి. ఈ మహామంత్రాన్ని చాలా వేరువేరుగా పలకాలి, అన్ని కలిపి కాకుండా విడివిడిగా పలకాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గురుమారు చెప్పినట్టు. And they say, what should be the moon? Tinado Krishna. Prabhupada said, Samsay Pooh. Harinamamni japistu, aa samayamlo mana yokka mood etla undali? Mana yokka chittamu, manasu etla undali? But I chant, also think of Leela. Prabhupada said, it will come automatically. ఒకరు అడిగారు ప్రభుపాదికి, ప్రభుపాద నేను ఎప్పుడైతే జపం చేస్తానో అప్పుడు నేను లీలల్ని కూడా స్మరిస్తాను అని. కానీ ప్రభుపాద అన్నారు, కాదు, నువ్వు ఎప్పుడైతే జపం శుద్ధంగా చేస్తావో ఆ లీలలన్నీ కూడా దానంతటా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రభుపాద ఆ విధంగా సమాధానం ఇచ్చారు. చాలా ఇటువంటి ప్రశ్న సమాధానాలు ఉన్నాయి ఆ బుక్లో. గురుమాజ్ అంటున్నారు వినమ్రంగా, సో నేను ఆ స్థితిలో లేను కాబట్టి నేను ధైర్యంగా చెప్పలేను, నేను ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తానని. నేనేం చెప్తానంటే కేవలం ప్రభుపాద్ ఏం చెప్పారు, ప్రభుపాద్ ఇలా చెప్పారు ఇలా చెప్పారు అంత మాత్రం చెప్పగలుగుతాను. ఒక్కొక్కసారి మనము గురువు యొక్క ఆదేశాలని ఉల్లంఘిస్తాము, సద్గురు యొక్క ఆదేశాలని, అది కూడా ఒక పెద్ద అపరాధము. ఇంకా కొన్నిసార్లు మనము జపం చేస్తాము, ఏ విధంగా అయితే
మనము ఒక అపరాధం చేస్తే ఇప్పుడు నేను జపం చేస్తాను, ఆ జపం చేయడం వల్ల నేను చేసిన అపరాధము తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. నామ వలె పాప బుద్ధి చాంటింగ్ హోలీ నేమ్ హ్యాస్ ఎ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ సో ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ యువర్ సిన్ అగైన్ దాన్ని నామబలే పాపబుద్ధి అంటారు. భగవంతుడి యొక్క దివ్యనామంలో ఎంత శక్తి ఉంటుందంటే మనము ఎంత పెద్ద పాపాలు చేస్తే కూడా ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. Doing that, we need intentionality. That means you are not taking seriously. అయితే ఇట్లా పాపాలు వెళ్తాయని చెప్పేసి మళ్ళీ పాపాలు చేస్తాము భగవంతుడి యొక్క నామబలంతో. మళ్ళీ పాపాలు చేస్తే, కావాలని చేస్తే, అంటే దాన్ని మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. You won't be free from offense. అటువంటప్పుడు మీరు అపరాధం నుంచి ముక్తి కాలేరు. All your sin won't be destroyed. There's so many concentration సో ఆ టైంలో మీ యొక్క పాపాలు తొలగిపోవు. అంటే చాలా కారణాలు ఉన్నాయి ఏ విధంగా అవుతాయనేది. And we have got taste in something else. We have got a higher taste, at least, I think actually I have got taste in Prasad. కానీ నామరుచులు కాకుండా మనకు ఇంకా వేరే ప్లేస్లో రుచి ఉంది. ఇంకా ఎక్కువ హైయెస్ట్ ఉన్నతమైన రుచి ఏముంది ప్రస్తుతానికి అంటే ప్రసాదంలో. అట్లీస్ట్ నాకు ప్రసాదంలో రుచి ఉంది. అవునా? You like? You don't know. మీకు ఇష్టమా లేకపోతే మీకు తెలియదా ప్రసాదం నచ్చుతుందో At లేదా? least this much we are at one. ఇంత ఉన్నతమైన రుచిని మనం కలిగి ఉన్నాము కనీసం. అవునా? And again to take prasad will come. This is consciousness. But more సో than that, it's not very high class. సో అలా అట్లీస్ట్ ప్రసాదం తీసుకోవడానికి మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ కృష్ణ చైతన్యం అవుతాం. అవునా? కానీ అది అంతగా ఉన్నతమైన రుచి కాదు, హై క్లాస్ కాదు. You get Hari Katha, Hari Nam. So we are supposed to listen to Prabhupada's Hari Katha, pure devotee. అంతకంటే ఉన్నతమైన రుచి ఏంటంటే హరినామము, హరికథ, అట్లీస్ట్ శుద్ధ భక్తుల నుంచి, శిల ప్రభుపాద నుంచి భగవత్ కథ వినడం. Prabhupada's vintage, you know, all the songs you hear, you'll be purified. ప్రభుపాద ఎన్నో పాటలు ఉన్నాయి, ప్రభుపాద పాడినవి ఆ పాటలు వినడం, అప్పుడు వింటుంటే మనము శుద్ధమైపోతాము That's మన right. హృదయం. Nastu prayaso of this Nittan Bhagavata Seva should hear from a great soul Harikatha. నష్టప్రాయశ్వభద్రేషు నిత్యం భాగవత సేవ. మనము చాలా గొప్ప భక్తుల నుంచి, ఉన్నతమైన భక్తుల నుంచి హరికథను వినాలి. There all the dirty things on the heart will be destroyed. అప్పుడు ఏమవుతుంది, హృదయంలో ఉన్న అన్ని కలుషితమైన పదార్థాలు, కలుషిత గుణాలన్నీ కూడా తొలగిపోతాయి, And నాశనమవుతాయి. gradually we come to mode of passion and ignorance, which most of the people are, symptomized by lusty desires and many, many material desires, unlimited. ఆ విధంగా కలుషితము హృదయంలో తొలగిపోవడం అంటే నెమ్మది నెమ్మదిగా మనము సత్వగుణంలోకి వస్తాం. అంటే రజోగుణము తమోగుణంలో నుంచి బయటపడతాం. ఏ గుణంలో అయితే చాలామంది అందరూ ఉన్నారు, అది ఎట్లా, దాని యొక్క లక్షణాలు ఏంటి? రజోగుణం తమోగుణం అంటే చాలా అనంతమైన కోరికలు కలిగి ఉండడం. ఎన్ని కోరికలు ఉన్నా కూడా, కోరికలు తీరితే కూడా దాంతోపాటు సంతృప్తిగా ఉండరు, దాంతోపాటు ఇంకా కావాలి 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 అని అనుకుంటారు. Last, you are not satisfied. You hanker more, more material thing. That is called you are in a mood of passion. You means any of us. దాన్ని రజోగుణంలో ఉన్నాము అంటాం. మీరు అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు, మనలో అందరం కావచ్చు. Especially outside people, but the devotee at least not that much. So. ముఖ్యంగా బయట వ్యక్తులు, ఎవరైతే భక్తులో అంతగా వాళ్ళు లోభి అయి ఉండకపోవచ్చు. Become free, then come to mode of goodness, then pure goodness. Mode of goodness means ఆ విధంగా మనము నెమ్మది నెమ్మదిగా సత్వగుణంలోకి వస్తాము. సత్వగుణం నుంచి ఇంకా శుద్ధ సత్వంలోకి వెళ్తాము. సత్వగుణం అంటే ఏంటి? still may have some lusty desires, hankering, material desires, some pride, all. సో సత్వగుణంలో కూడా ఇంకా కొన్ని కామ కోరికలు ఉంటాయి. ఇంకా కొన్ని కోరికలు అంటే మనకు కొన్ని తీరని కోరికలు, దాంతోపాటు భౌతికమైన కోరికలు, కొంచెం అహంకారం, కొంచెం గర్వము, ఇవన్నీ కూడా సత్వగుణంలో కలిసి ఉంటాయి కొద్దిగా. Gradually, it's a gradual process. I'm also trying to follow Prabhupada. సో నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ కూడా
తొలగిపోతాయి. సో ఇదంతా కూడా చాలా నెమ్మదిగా పద్ధతి అన్నట్టు, మెల్లిగా మెల్లిగా తొలగిపోతాయి. నేను కూడా ప్రభుపాదని ఫాలో అవ్వడానికి, ప్రభుపాదని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. యువర్ ప్రీచింగ్ మీన్స్ యు రిపీట్. ప్రభుపాద ఏమన్నారంటే, ప్రీచింగ్ ప్రచారం చేయడం అంటే కేవలము ప్రభుపాద ఏం చెప్పారో అది తిరిగి చెప్పడం అంతే. షుడ్ బి సర్వీస్ యాటిట్యూడ్. మరియు ప్రచారం చేసేటప్పుడు ఆ మూడ్ ఎట్లా ఉండాలి అంటే, మనసు సేవాభావం కలిగి ఉండాలి. దట్ హౌ ఇస్ పీపుల్ అగ్రీ విత్ యూ అండ్ క్లాపింగ్ హ్యాండ్. అంతేగాని జనాలు నేను చేసే ప్రచారానికి వాళ్ళు గుర్తిస్తారు మరియు చప్పట్లు కొడతారు అని కాదు. గుడ్ సింగర్, దట్ ఈస్ నాట్ భక్తి. నేను చాలా మంచిగా పాటలు పాడతాను, భజన చేస్తాను, అది భక్తి కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు గురువు చెప్పారని చెప్పేసి పాడతావో కృష్ణుడి యొక్క సంతోషం కోసం, అది భక్తి. మై హ్యాపీనెస్ దిస్ వాట్ ఇస్ ది మ్యాటర్. దీన్ని ద్వంద్వ మోహం అంటారు. నాకొచ్చే సంతోష సుఖము, నాకొచ్చే దుఃఖము, ఇదంతా విషయం కాదు. నేను సంతోషంగా ఉన్నాను కాదు, కృష్ణుడు సంతోషంగా ఉన్నాడా లేదా ఇది విషయము. ఇది చాలా కష్టమా అర్థం చేసుకోవడానికి? అవును, చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే గురువు అంటే చాలా బరువు. గురువు ఏం చెప్తారంటే, ఏదైతే మనం చేయడానికి చాలా కష్టతరమైందో దాన్ని చెప్తారు. అవునా కదా? అందుకే ఆయనను గురువు అంటారు, లేకపోతే అతన్ని లఘు అంటారు. లఘు అంటే తెలుగులో అల్కగా, బరువు లేకపోతే తేలికగా, తేలిక తీసుకుంటారు. కానీ గురువు అంటే చాలా బరువు. గురువును కనుక తేలికగా తీసుకుంటే, చీప్గా తీసుకుంటే దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఎస్ అన్నా, అవునా కదా? కృష్ణ కాన్షియస్నెస్ మెంట్ ఫర్ సంబడీ హూ ఇస్ సీరియస్. ప్రభుపాద చెప్పేవారు ఈ కృష్ణ చైతన్యము ఎవరికి అంటే, ఎవరైతే సీరియస్గా ఉంటారో భక్తిలో వాళ్ళ కోసము. అంతేగాని కృష్ణ చిత్రంలో ఉండి హరిబోల్ అంటే దాని యొక్క ఫలితం కూడా హరిబోల్. అవును, ఇది వాస్తవం. చరిత్ర ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటుంది, చరిత్ర ఎప్పుడు కూడా తిరిగి నడుస్తూ ఉంటుంది. ఇది అంత తేలికైన విషయం కాదు. భగవద్ధామంకు వెళ్ళడం అంత సులభమే కాదు. మనుష్యానాం సహస్రేషు అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఫుల్ ఆఫ్ సహస్రేషు ఎవ్రీబడి వన్ ప్రొఫెసర్ టాకింగ్ టు ప్రభుపాద్. సో మనుష్యానాం సహస్రేషు వేలల్లో, వేలు అని చెప్పలేదు, వేలల్లో బహువచనం యూజ్ చేశారు. సో సహస్రేషు వేలల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఒక ప్రొఫెసర్ ప్రభుపాదతో మాట్లాడుతున్నారు. సో ఆ ప్రొఫెసర్ ప్రభుపాదకు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యం అవుతారా? ప్రభుపాద అన్నారు, అవును, ఇది అందరికి కూడా సహజంగా రావడానికి అవకాశం ఉంది ఇక్కడికి. అప్పుడు ప్రభుపాద అన్నారు, అతను అన్నాడు, ఏంటి అందరికా? ప్రభుపాద అన్నాడు, వినండి. సో Become a pure devotee, you go back to Godhead. Yes? Yeah. And Prabhupada said, Shuddha Bhaktulaite Bhagavadhamam Keltamu. Avuna? Avuna? Prabhupada annaru. You are studying, suppose, on subject, you can study it. Nuvvu edaina oka vishayam chadivinavu ankonde, edaina oka vishayamu, oka పుస్తకం చదివితే చాలా లోతుగా చదువుతావు, అవునా కదా? ఏ పుస్తకమైనా సరే, స్కూల్, ప్రైమరీ స్కూల్, దేర్ ఇస్ ఆల్సో హైయర్ సెకండరీ స్కూల్, హైయర్ సెకండరీ కాలేజ్,
మనము చిన్నపిల్లలకి ఎక్కడ ఇస్తాము? ప్లే స్కూల్లో ఇస్తాము, నర్సరీ స్కూల్లో ఇస్తాము, ప్రైమరీ స్కూలు, దాని తర్వాత హై స్కూలు, దాని తర్వాత కాలేజ్లో ఇస్తాము, దాని తర్వాత యూనివర్సిటీలో ఇస్తాము. యూనివర్సిటీ హౌ మెనీ గోస్ ఇన్ యూనివర్సిటీ? చివరికి కాలేజ్ నుంచి యూనివర్సిటీ వెళ్ళాలంటే ఎంతమంది చిన్నప్పటి నుంచి చదువుకున్నారు అందరు వెళ్తారా? ఎంతమంది వెళ్ళగలుగుతారు? బట్ దేర్ ఇస్ సమ్వన్ కమ్ ఫస్ట్ క్లాస్ ఫాస్ట్ బికాజ్ ఎవ్రీథింగ్ యూ విల్ సే యూ విల్ ఫైండ్ ఎర్లీ డేస్ యూ విల్ సే ఐ వాంట్ ఫస్ట్ క్లాస్ ఫాస్ట్. సో కొద్దిమంది మాత్రమే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అంటే అన్నిట్లో అందరికంటే కూడా ఫస్ట్ వస్తారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి. అట్లా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ పదము ఎప్పుడు కూడా ప్రభుపాద్ ఉపయోగించేది ఇంతకుముందు. నాకు ప్రభుపాద్ అనేవారు ప్రతిది కూడా ఫస్ట్ క్లాస్ ఉండాలి, ప్రతిది కూడా ఉన్నతంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఐ వాంట్ ఫస్ట్ క్లాస్, ఐ వాంట్ బెస్ట్. ప్రభుపాద్ అనేవారు నాకు అన్నిటికంటే బెస్ట్ కావాలి, నాకు అన్నిటికంటే ఫస్ట్ క్లాస్, అందరికంటే పైన ఉన్నతమైనది కావాలి. హి మే థింక్ ఇట్ విల్ టేక్ మీ 7 డేస్ బికాజ్ ఐ వాంట్ ఇట్ టుమారో రెడీ. ఏదైనా ఒక విషయము ప్రభుపాదకి చెప్తే ప్రభుపాద్ నాకు ఇది 7 రోజులు పడుతుందంటే ప్రభుపాద్ అనేవారు లేదు నాకు రేపటి వరకు కావాలి. ప్రభుపాద్ అనేవారు రేపటి వరకు కావాలి, ఎట్లానే చేసి రెడీ చేయి. ఇంకా ఎవరైతే 7 రోజులు అన్నారో వాళ్ళు ఇంకా ఎంతో కష్టపడి వాళ్ళ కష్టం అంతా తీసి వాళ్ళు ట్రై చేస్తున్నారు బెస్ట్ ఇవ్వడానికి. 7 డేస్ థింగ్ యూ వాంట్ హిమ్ ఇన్ 2 డేస్ ఇఫ్ నాట్ 2 డేస్ అట్లీస్ట్ హీ సేస్ 4 డేస్. సో 7 రోజులు అయ్యే పని 1 రోజులు కావాలంటే ఎట్లాగో ట్రై చేస్తారు మంచిగా బెస్ట్ ఇవ్వడానికి. 2 రోజులు కాకపోతే 4 రోజులు వై ఫాదర్ ఇస్ ట్రైనింగ్ ద సన్. అవును ప్రభుపాద్ ఇలా అనేవారు అప్పుడు. ప్రభుపాద్ నా వల్ల కాదు ప్రభుపాద్ 4 రోజుల్లో కూడా అంటే ప్రభుపాద్ ఎందుకంటే ప్రభుపాద్ శిక్షణ ఇచ్చేవారు వారి యొక్క కొడుకులు ఏ విధంగా శిక్షణ ఇస్తారో అట్లా ప్రభుపాద్ అందరికి శిక్షణ ఇచ్చేవారు. సరే 4 రోజులు కాకపోతే ప్రభుపాద్ అనేవారు తిరస్కరించేవారు, తిరస్కరించి ఎందుకు కాలేదు 4 రోజుల్లో, సరే ఇంకా 2 రోజులు తీసుకో. దట్ మీన్స్ హిస్ లార్డ్ హి సబ్మిసివ్. That is what I mean. Two more days. Why is not done? That means he is learning. అప్పుడు ప్రభుపాద్ ఎప్పుడైతే కోపంగా చెప్పారో అప్పుడు సైలెంట్గా ఉన్నారు. అతను ఏం అనుకోలేదు. దాని అర్థం ఏంటంటే అతను నేర్చుకుంటున్నాడు. అర్థం ఏంటంటే అతను నేర్చుకుంటున్నాడు. హీ సబ్మిసివ్. అతను అణుకుగా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు, అతను నేర్చుకుంటున్నాడు గురువు దగ్గర. That is what I know. What he says, I am simply repeating what Prabhupada said. And that's all. నేను ఏం చెప్తున్నానంటే ప్రభుపాద్ ఏదైతే చెప్పారో కేవలం దాన్నే తిరిగి చెప్తున్నాను అంతే. Nothing. ఇంకేం లేదు. Father's duty is to train son. He is following. He is practicing Krishna consciousness and still he is steady. తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలకు నేర్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కానీ ఎవరైతే తండ్రిని ఫాలో అవుతారో అనుసరిస్తారో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కృష్ణ చిత్రంలో, ఇంకా నడుస్తూ ఉన్నారు.